Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. గుంటూరులో టెన్షన్ టెన్షన్. లోకేష్ సహా మాజీ మంత్రుల అరెస్ట్. ఈ నెల 15వ తేదీన దారుణ హత్యకు గురైన బీటెక్ విద్యార్థిని రమ్య కుటుంబాన్ని పరామర్శించేందుకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెళ్లారు. ఆయనతో పాటు పలువురు మాజీ మంత్రులు, టీడీపీ నేతలు ఉన్నారు. అయితే రాజకీయ లబ్ధి కోసమే లోకేష్ ఇక్కడికి వచ్చారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి. దీంతో పరమయ్య గుంట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. పోటాపోటీగా నినాదాలు, ఆరోపణలు చేసుకున్నాయి. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు ప్రయత్నించారు. బాధితురాలు రమ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం నారా లోకేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేష్ వెంట వచ్చిన మాజీ మంత్రులు నక్క ఆనందబాబు, ప్రతిపాటి పుల్లారావు, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్రన్ కూడా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో స్వల్ప వాగ్వివాదం చోటు చేసుకుంది. పరిస్థితి మరోసారి కొంత ఉద్రిక్తంగా మారింది.